జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠకరంగా సాగుతుంది. హర్యానాలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ 48 స్థానాలు, కాంగ్రెస్ కూటమి 35 స్థానాలు, ఇతరులు 7 స్థానాలు ఆధిక్యంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమిదే పైచేయిగా కనిపిస్తుంది. 48 స్థానాలు ఎన్సీ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 28 స్థానాల్లో, ఇతరులు 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. పీడీపీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే లీడ్ లో కొనసాగుతుంది. హర్యానాలో బీజేపీ పుంజుకున్నట్టు కనిపిస్తుంది. అలాగే జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది ఎన్సీ కూటమి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఎస్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మొదట 2 గంటలు కాంగ్రెస్ దూకుడిని కనబరిస్తే ఇప్పుడు బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. 49 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ ను దాటి 49 స్థానాల్లో గతంలో సాధించిన స్థానాల కంటే 2019 కంటే 9 స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. మొత్తం 49 స్థానాల్లో లీడింగ్ లో ఉన్న బీజేపీ, కొన్ని స్థానాల్లో మెజార్టీ విషయానికి వచ్చినట్లయితే గనక 200, ముఖ్యంగా 700, 500, 90 ఈ విధంగా కొన్ని స్థానాల్లో బొటాబొటీగా కాంగ్రెస్ అభ్యర్థుల కంటే కొంత స్వల్ప మెజార్టీతో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. సో ఏ క్షణంలోనైనా సరే ఫలితాలు తారుమారయ్యే విధంగా ప్రస్తుతం ట్రెండింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. మొత్తం ప్రస్తుతానికి 49 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా 35 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఇటు ఐఎన్ఎల్డీ, బీఎస్పీ చెరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. అలాగే ఇటు స్వతంత్ర అభ్యర్థులు 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమానైతే ఇంకా కాంగ్రెస్ ఇప్పటికీ వ్యక్తం చేస్తోంది. కుమారి శైలజ కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా 60 పైగా స్థానాల్లో పూర్తిగా ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది, ముగిసేసరికి ఖచ్చితంగా 60 పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాలో అయితే హర్యానా కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అలాగే బీజేపీ నేతలు కూడా ముఖ్యంగా మొదట 2 గంటలు పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదట్లో కనుక 15 స్థానాల్లో కేవలం 30 స్థానాలకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. ఆ తర్వాత రౌండ్లు పెరిగే కొద్దీ కూడా బీజేపీ జాట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా తమ ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి ఉంది. ఓబీసీలు, యాదవులు, అలాగే గుజ్జర్లు, ఈ కమ్యూనిటీకి సంబంధించి ముఖ్యంగా ఈ కమ్యూనిటీస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ తన ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి. నయాబ్ సింగ్ సైని ఓబీసీ. సో ప్రస్తుతం ఆయన పోటీ చేస్తున్న కురుక్షేత్ర నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆయన కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కురుక్షేత్ర జిల్లా నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. అలాగే భూపేందర్ సింగ్ హుడా కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే వినేష్ పోగాట్ రెజ్లర్ ఆవిడ స్వల్ప ముఖ్యంగా స్వల్పంగా వెనకంజలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొదటి 2 రౌండ్లో కూడా ఆధిక్యం కనబరిచినప్పటికీ ఆ తర్వాత ఇప్పుడు 2000 ఓట్ల ట్రైలింగ్ లో ఆవిడ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో హర్యానా ఫలితాలు అంతకంతకు ఉత్కంఠగా మారాయి. రౌండ్ కి కూడా ఇటు ఫలితాలు తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ప్రస్తుతం అయితే బీజేపీ తన దూకుండి కనబరుస్తున్న పరిస్థితి ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వచ్చినట్లయితే కనుక అక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఇండియా కూటమి, ఇటు నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ కూటమి 50 పైగా స్థానాల్లో ప్రస్తుతం లీడింగ్ లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 48, ఇండిపెండెంట్ నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలుపుకుంటే కనుక 48గా మ్యాజిక్ ఫిగర్ ఉంది. సో కావలసిన సంఖ్యాబలం దిశగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే బీజేపీ కూడా జమ్మూ రీజియన్ లో మెజార్టీ స్థానాల్లో ముఖ్యంగా ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అలాగే పీడీపీ సింగిల్ డిజిట్ కి పరిమితమైంది. ఇటు ఇతర స్వతంత్ర అభ్యర్థులు కూడా అక్కడ కీ రోల్ పోషించే అవకాశం కనిపిస్తోంది. సో స్వతంత్ర అభ్యర్థులు బీజేపీ కలిపితే కనుక సుమారు 40 స్థానాల వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ క్లియర్ మెజార్టీ దిశగా అయితే ఇటు కాంగ్రెస్ అలాగే జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి సంబంధించి ఆయన అభ్యర్థులు ప్రస్తుతం లీడింగ్ లో కొనసాగుతున్నారు. మరో 1-2 గంటల్లోగా కూడా క్లియర్ ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఈ 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువరించాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఉన్న ఆధిక్యాలు వీటన్నింటినీ చూస్తున్నట్లయితే కనుక కొంత తారుమారైనట్లుగా కనిపిస్తోంది. ఓటర్ల నాడిని పట్టుకోవడంలో పోల్ సర్వే సంస్థలు కొంత విఫలమైనట్లుగా ఈ ప్రాథమిక అంచనాల ద్వారా మనం చెప్పొచ్చు. ఎందుకంటే 60 పైగా స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువరించాయి. కానీ ప్రస్తుతం
30 పైగా స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ లీడింగ్ లో కొనసాగుతున్న పరిస్థితి. ఉదయం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సమయంలో మాత్రం మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది, కానీ ఆ తర్వాత అనూహ్యంగా బీజేపీ పుంజుకోవడం జరిగింది. నయాబ్ సింగ్ సైని మొదటి నుంచి చెప్తున్నారు ఊహించని రీతిలో హర్యానా ఫలితాలు ఉంటాయి. ఏ విధంగా అయితే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ లో ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో, మధ్యప్రదేశ్ లో ఏ విధంగా అయితే మూడోసారి అఖండ విజయంతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, సో అదే తరహాలో హర్యానాలో కూడా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాన్ని మొదటి నుంచి కూడా నయాబ్ సింగ్ సైని కనబరచడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ అనేవి కనబడుతున్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్లో ఫలితాలు ఒకలాగా, అలాగే హర్యానాలో ఫలితాలు తారుమారు అవుతున్న నేపథ్యంలో ఈవీఎంలపై ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా స్పందించని పరిస్థితి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ అలాగే ఎన్సీ కూడా ఈవీఎంస్ పైనే ప్రస్తుతం వాళ్ళ ఓట్ల లెక్కింపు ఆధిక్యంలో ఉన్నారు కాబట్టి, సో మొదట పోస్టల్ బ్యాలెట్లో ఇటు హర్యానాలో ఆధిక్యంలో ఉన్నప్పటికీ తర్వాత ఈవీఎంస్ కౌంటింగ్ వచ్చేసరికి మాత్రం బీజేపీ ఆధిక్యంలోకి రావడం పట్ల కొంత కాంగ్రెస్ నేతల్లో అయితే గందరగోళం, కొంత ఆందోళన అయితే నెలకొంది. ఖచ్చితంగా గెలుస్తా ఉన్న ధీమాని ఉదయం వ్యక్తం చేశారు. ఉదయం ఏసీసీ కార్యాలయంలో సంబరాలు, టపాకాయలు, ఇటు డప్పు దరువుల మధ్య ముఖ్యంగా స్వీట్స్, జిలేబీలు పంచుకుని వేడుకలు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ స్పోక్స్ పర్సన్ ఎవరు కూడా ఏసీసీ కార్యాలయంలో అందుబాటులో లేని పరిస్థితి. ఎందుకంటే 7 గ్యారంటీ స్కీమ్స్ కానీ, అలాగే ప్రభుత్వ వ్యతిరేకత కానీ, ఇటు రెజ్యులర్లకు సంబంధించిన ఆందోళన, రైతుల ఉద్యమం, ఇవన్నీ కూడా తమకు ఖచ్చితంగా ఈసారి కలిసి వస్తాయి. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా 10 లోక్సభ స్థానాలు ఇటు హర్యానాలో ఉంటే అందులో 5 లోక్సభ స్థానాలు బీజేపీ గెలిచింది, 5 లోక్సభ స్థానాలు ఇటు ప్రధానంగా కాంగ్రెస్ గెలిచింది. సో ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం మారుతుందన్న ఉద్దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఓట్లను చీల్చడంలో ముఖ్యంగా కీలక పాత్ర పోషించిందా అన్న అంశంపై చర్చ జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటు ఇండియా కూటమిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉన్నప్పటికీ సొంతగా పోటీ చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ అలాగే బీజేపీ అభ్యర్థుల మధ్య మెజార్టీ చూసినట్లయితే కనుక 20 ఓట్లు, 50 ఓట్లు, 70 ఓట్లు, 500 ఓట్లు, ఈ విధంగా తక్కువ స్వల్ప మెజార్టీతోనే బీజేపీ అభ్యర్థులు కొన్ని స్థానాల్లో ముందంజలో ఉన్న పరిస్థితి ఉంది. సో ఏ క్షణంలో అయినా సరే రౌండ్ రౌండ్ కి ఫలితాలు మారుతాయి కాబట్టి, ఒక రౌండ్ లో కనుక కాంగ్రెస్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే కనుక ఫలితం తారుమారై మళ్ళీ కాంగ్రెస్ లీడింగ్ లోకి వచ్చే పరిస్థితి కూడా లేకపోలేదు. గోపి, మీరు అంటే రౌండ్ రౌండ్ కి రిజల్ట్స్ అయితే తారుమారు, టేబుల్స్ టర్న్ అవుతూ ఉన్నాయి, ఈ నేపథ్యంలో ఎన్ని రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి? ఎందుకంటే ఇక్కడ రౌండ్స్ మ్యాటర్ గా మన అర్థమవుతుంది, ఎందుకంటే బికాస్ రౌండ్ రౌండ్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి రిజల్ట్స్ కూడాను. సో ఎన్ని రౌండ్స్ అయ్యాయి, ఇంకా ఎన్ని రౌండ్స్ ఉన్నాయి? ఎస్ సార్, ప్రస్తుతం 3 రౌండ్స్ వరకు కూడా కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తం 7-8 రౌండ్లలో కౌంటింగ్ అనేది జరుగుతుంది. సో ఓవరాల్ గా మధ్యాహ్నం 1 గంట 2 గంటల సమయం కల్లా కూడా ఈ ఫలితాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీ 48 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది ఎన్నికల కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం. అలాగే కాంగ్రెస్ పార్టీ 36 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది, ఐఎన్ఎల్డీ 1 స్థానంలో, అలాగే బహుజన్ సమాజ్వాదీ పార్టీ 1 స్థానంలో, ఇటు ఇండిపెండెంట్లు 4. ఈ ఇండిపెండెంట్లు కూడా బీజేపీ నుంచి వ్యతిరేకించి ఎవరైతే ఇండిపెండెంట్లు గా పోటీ చేశారో, రెబల్ అభ్యర్థులుగా, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. సో ఇండిపెండెంట్లు కూడా ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా బీజేపీ గనక సంఖ్యాబలం వచ్చినట్లయితే గనక ఇండిపెండెంట్లు కూడా బీజేపీకే మద్దతిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఐఎన్ఎల్డీ కూడా బీజేపీకి మద్దతిచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి, సో రౌండ్ రౌండ్ కి ఇంకొక 2-3 రౌండ్లలో కూడా ఇదే రకమైన ఫలితాలు కొనసాగితే గనక కాంగ్రెస్ కి హర్యానా మీద ఆశలు వదులుకోవాల్సి ఉంటుందనే మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ కి సుమారు 10 స్థానాల దూరంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ దాటి 2-3 స్థానాల్లో పైకి ముఖ్యంగా బీజేపీ ఉంది కాబట్టి, సో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమా అయితే ప్రస్తుతం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ కూడా పరిస్థితి మారితే తాము అధికారాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాలో ఆ కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో జాట్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా ఈ ముఖ్యంగా బీజేపీ కొంత ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలు కానీ, అలాగే పంజాబ్ సరిహద్దు ప్రాంతాలు, ఈ జిల్లాల్లో ముఖ్యంగా 22 జిల్లాల్లో సుమారు 14-15 జిల్లాల్లో ముఖ్యంగా బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి 2019తో పోలిస్తే కొంత ఓట్ షేర్ కూడా ఇప్పుడు బీజేపీ. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఒకసారి హర్యానా విషయానికి వస్తే, కాంగ్రెస్ విషయంలో హర్యానాలో ఏం జరిగింది అనుకోవచ్చు, ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చా, క్యాండిడేట్ విషయంలో వాళ్ళు తీసుకునేటువంటి క్యాండిడేట్స్ విషయంలో అనుకోవచ్చా, లేదు అంటే అంతర్గతంగా ఉన్న విభేదాల పరంగా ఈ రకమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోవచ్చా? వన్ మోర్, మీరు చెప్పినట్టు ఆప్ కూడా ఇక్కడ అసలు బోని తెరవలేదు, అటువైపు హర్యానా నుంచి వచ్చినటువంటి వ్యక్తి కేజ్రీవాల్ కూడా. ఎస్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంది. ఈసారి
అసెంబ్లీ ఎన్నికల సెగ్మెంట్ విషయంలో, ఎందుకంటే కుమారి శైలజా భూపేందర్ సింగ్ హుడాకి పోటీగా తను కూడా ఒక సీఎం కంటెస్టర్ ని, కీలకమైన వ్యక్తిని అని చెప్పి అక్కడ ముఖ్యంగా అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి, కానీ అవి బయటకు రానియకుండా చాలా వరకు మేనేజ్ చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ముఖ్యంగా బీజేపీ చాప కింద నీరులా విస్తృతమైంది. జేజేపీ ముఖ్యంగా ఇటీవల బైపోల్స్ లో ముఖ్యంగా జేజేపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన పరిస్థితి ఉంది. సో వారి ప్రభావం అనేది ముఖ్యంగా జేజేపీ ప్రభావం పూర్తిగా కనుమరుగైంది. జేజేపీ, బీఎస్పీ, ఐఎన్ఎల్డి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ నాలుగు పార్టీలు కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చాయని చెప్పాలి. ఇండియా అలయన్స్ లో భాగంగా ఈ పార్టీలు కూడా ముఖ్యంగా కాంగ్రెస్ తో జత కలిసి ఉంటే కనుక ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిగా పోటీ చేసేవో ఆ తరహా వ్యూహాన్ని ఇటు హర్యానాలో అవలంబించుంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ వన్ సైడెడ్ గా క్లియర్ మెజార్టీ దిశగా ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఇటు అక్కడ కాంగ్రెస్ కి లబ్ది చేకూరి ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ముఖ్యంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగ సమస్య, రైతు సమస్యలు, రెజ్లర్ల ఆందోళన, ఈ విధంగా అనేక సమస్యలు ముఖ్యంగా అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరగలేదు అన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి కాంగ్రెస్ విస్తృతంగా తీసుకెళ్లడం జరిగింది. అలాగే 7 గ్యారంటీ స్కీమ్స్ వాటికి దీటుగా బీజేపీ కూడా గ్యారంటీ హామీలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 6,000 రూపాయల పింఛన్, దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా 6,000 రూపాయల పింఛన్ అనేది అమలు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ. కానీ హర్యానా రాష్ట్రంలో మాత్రం 7 గ్యారంటీల్లో భాగంగా 6,000 రూపాయలు ఇటు వికలాంగులకి అలాగే వృద్ధులకి వీరికి 7,000-6,000 రూపాయల పింఛన్ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీని ఇవ్వడం జరిగింది. కానీ ఇవేవి కూడా అంతగా ప్రభావం చూపినట్లుగానే కనిపిస్తోంది. జాట్ ఓటర్లు కూడా బీజేపీకి ఎక్కువగా మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఓబీసీ ఓటర్లు ప్రధానంగా బీజేపీకి ప్లస్ అయినట్లుగా కూడా కనిపిస్తోంది. సో స్వల్ప మెజార్టీతోనే కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం బీజేపీ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి ఉంది. సో మరో 1-2 గంటల్లోగా క్లియర్ మెజార్టీకి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. హర్యానాలో అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్నారు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ భూపేందర్ సింగ్ హుడా. ప్రస్తుతం హర్యానాలో ట్రెండ్ మారుతుందని, కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కడతారని ఆయన చెప్పారు. విజయం సాధించాక కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో అధిష్టానం నిర్ణయిస్తుందంటూ పార్టీ నిర్ణయం మేరకు తామందరం పనిచేస్తామన్నారు. ఇక ఈ విజయంపై పూర్తి క్రెడిట్ తమ అధిష్టానానికే చెందుతుంది అన్నారు భూపేందర్ సింగ్ హుడా. वहाँ कांग्रेस का ज्यादा बहुमत आ रहा है. ये पार्टी फैसला करती है, कांग्रेस की सरकार बनने जा रही है भाई, यानी कांग्रेस अपनी मेजोरिटी लाएगी. ट्रेड गो टू पार्टी, राहुल गांधी जी, मल्लिका खड़गे जी, प्रियंका जी, ऑल लीडर्स ऑफ द कांग्रेस एंड रियल क्रेडिट गोज टू द पीपल ऑफ हरियाणा. नहीं था जहाँ कहीं क्लोज है, कहीं कहीं है, लेकिन कांग्रेस इज गेटिंग मेजोरिटी. मेरे को मालूम है कांग्रेस की सरकार बनने जा रही है.